Hello friends, welcome back to my channel Multitasking Amai Telugu Vlogs. Hi friends, ela unnaru andaru baunnara nenu kuda chaala baunnanu enti inta heavy ga ready ayyanu enta full makeup veskunanu anukuntunara. So actually ga em ayyindante ee roju nenu oka place ki vellalsi vachindi. Naa friend oka amai beauty course nechukuntund anamata, tanaki ee roju bridal makeup trial undanamata. సో నన్ను తన మోడల్గా తీసుకొని వెళ్ళి నా మీద ఇలా బ్రైడల్ మేకప్ ట్రై చేసింది. సో అందుకని నన్ను ఇలా తయారు చేసింది. సో చూడండి, సో ఇది ప్రొఫెషనల్ మేకప్ అన్నమాట. సో తను ఫస్ట్ ట్రయల్ అయినా కూడా చాలా బాగా చేసిందని నేను అనుకుంటున్నాను. సో చూడండి ఎంత నీట్గా మంచి ఫినిషింగ్ ఉంది. సో యాక్చువల్గా ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేను ఈ వీడియో కొంచెం షూట్ చేయడానికి ట్రై చేశాను. యాక్చువల్గా అది ఇన్స్టిట్యూట్ కాబట్టి నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, బట్ దొంగతనంగా కొంచెం షూట్ చేశాను. అది మీకు కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను ఎలా చేశారు అనేది. సో ఎలా ఉందో చెప్పండి, అండ్ ఈ మేకప్ లుక్ ఎలా ఉందో నాకు చెప్పండి. నాకు సూట్ అయిందా లేదా అనేది కూడా నాకు చెప్పండి. నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో. సో అంతే, చూడండి చాలా ఆల్మోస్ట్ త్రీ లేయర్స్ ఫౌండేషన్ వేశారు, అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్తో నాకు ఐ షాడో వేశారు, అండ్ ఐ లాషెస్ పెట్టారు, అండ్ కాంటరింగ్ చేశారు, అండ్ ఇక్కడ బ్లష్ చేశారు, షిమ్మర్ అప్లై చేశారు. సో నెక్ బాగానే చేశారు అనిపిస్తుంది నాకు. కొంచెం నా ఫేస్ మారిపోయింది, నేను సడన్గా చూసుకొని ఇదేంటి నేనేనా అని నాకు డౌట్ వచ్చింది. అలా అన్నాను నేను, బట్ ఎనీవే నాకు బాగా అనిపించింది. యాక్చువల్గా ఇలాంటి మేకప్ లుక్ ఏంటంటే మనకి బయటకి అంతగా బాగోదు, బట్ ఫొటోస్కి అండ్ వీడియోస్కి చాలా బాగుంటుంది. యాక్చువల్గా బ్రైడ్ అంటే మనకి ఫొటోస్లోని వీడియోస్లోని కదా చాలా బాగా కనిపించాలి. సో ఈ మేకప్ లుక్ మనకి ఫొటోస్కి అండ్ వీడియోస్కి సూపర్గా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది మన ఫేస్. సో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది నా ఫేస్ నాకే. ఓకే, వీడియో కంటిన్యూ చేయండి. నేను కొన్ని పిక్స్ అండ్ కొంచెం వీడియో షూట్ చేశాను, అది నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇదన్నమాట నేను వాళ్ళకి తెలియకుండా తీసిన వీడియో. పాపం వాళ్ళు నేను అక్కడ కెమెరాలోని చూసుకుంటున్నాను అనుకుంటున్నారు, బట్ నేను వీడియో తీసేస్తున్నాను. అసలు నాకు ఎప్పుడూ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట, ఇప్పటికీ ఉంది. బట్ ఈరోజు పాపం వాళ్ళందరి కష్టాలు చూస్తుంటే నాకు అనిపించింది, అబ్బా పాపం ఎంతసేపు నుంచుని ఎంత ఓపిక్గా చేస్తున్నారో, ఇంత కష్టమో మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం అనిపించింది నాకు. సో బేసిక్గా మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో అందులోకి వెళ్తే మనం అది ఎంత కష్టమైందైనా మనం చాలా హ్యాపీగా ఈజీగా చేయగలుగుతామని మాత్రం నాకు అర్థమైంది. అండ్ ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, చాలా బాగుంది ఆ అట్మాస్ఫియర్ అంత, అంబియన్స్ అండ్ అమ్మాయిలు వాళ్ళ మేకప్ మీద వాళ్ళకున్న ఎంతూజియాజం అంతా నాకు చాలా నచ్చింది. సో ఇలా మధ్య మధ్యలో నేను పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఏదేదో చేస్తూ మొత్తానికి వీడియో షూట్ చేశాను. మధ్యలో వేరే వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు నేను స్మైలీస్ యాడ్ చేశాను, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి తెలియకుండా నేను తీసిన వీడియో కాబట్టి, వాళ్ళు కనిపిస్తే మళ్ళీ బాగోదు కాబట్టి నేను స్మైలీస్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు నాకు హెయిర్ స్టైలింగ్ అవుతుంది. యాక్చువల్గా హెయిర్ నేనే జడ నేనే వేసేసుకున్నాను. నాకు ఎవరైనా జడ వేసినా అది నాకు ఎందుకో సూట్ అవ్వలేదు అనిపిస్తుంది, అందుకే నేనే వేసేసుకుంటాను.
సో స్టూడెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఒక మెయిన్ క్వాలిటీ ఒకటి నేను ఇక్కడ చూశాను, అదేంటంటే ఒకరికి తెలియని విషయాన్ని ఇంకొకరు చెప్పడం, అది షేర్ చేసుకోవడం, అది ఎలా చేయాలి అనేది చెప్పడం ఒకటి నేను ఇక్కడ చూశాను. ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా, ఇది ఇలాగే చేయాలా అని అడిగినా కూడా పక్క వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి, యా ఇది ఇలా కాదు, ఇలాగా ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు బాగా చేసావని అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ చేశారు అక్కడ. అండ్ అవన్నీ నాకు బాగా నచ్చాయి. ఎవరికీ ఇంకొకరు బాగా చేసేస్తున్నారేమో అనే ఫీలింగ్ లేదు, అందరూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, ఒకరిని చూసి ఒకరు అప్రిషియేట్ చేసుకుంటూ మోటివేట్ అవుతూ అలానే చేశారు మొత్తం అంతా. సో నాకు ఆ 3 అవర్స్ అంతసేపు కూర్చున్నాననే ఫీలింగ్ కూడా రాలేదు, అయ్యో అయిపోయింది అప్పుడే అనే ఫీలింగ్ వచ్చింది. సో నేనైతే ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మేకప్ సెషన్ని. హోప్ ఇంకా ముందు ముందు ఇలాంటివి ఇంకా ఉంటాయనుకుంటున్నాను. సో ఫైనల్ టచ్అప్స్తో అయిపోయింది నా మేకప్ లుక్. చూడండి ఎలా ఉందో. నేను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. అనిపించింది వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో నా వీడియో ఏదైనా ఫస్ట్ మీరే చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బాయ్.